साजी मूवी चूसा चाला बहुत प्रती मध्य अम्मा चुनाव इध अम्मा गुरी अंत विलेज अम्मा कष्ट वाल अम्मा चलने तरह वाल अम्मी वेशो तुम चलो अल बिड बहुत चूसी ऊर वाल तन तिटा मूवी अद्त चूप्चेस मोतम एमोशनल असल अम्मा चाल बक्टर ఇట్లాంటి కొత్త కొత్త మూవీస్ మనం చాలా సపోర్ట్ చేయాలి చాలా అంటే చాలా బాగుంది మూవీ తప్పకుండా బ్రో సాచి చూసాము కానీ సినిమా మాత్రం అన్ని సినిమాలకన్నా ఇది కొంచెం డిఫరెంట్ లేడీ వండర్ మూవీ చాలా మందికి నీట్ గా సూపర్ గా అసలు మంచి కనెక్ట్ అయ్యింది ఒక మంచి మూవీ అసలు చూసాము లేడీ వండర్ మూవీ నువ్వు చెప్పరాయి ఇదే గారైతే మంచి సినిమా అందించినన్న ఉమెన్స్ కి ఒక ప్రౌడ్ అనేలా ఉంది మూవీ అయితే इपड़े ना साची अम्मा उड़ाकूदने दी सिम चाले चला बहुत अम्मा अम्मा लेकिन जनाल चूस्टर एला उ अम्मा क्यार्टर एला जडेस्टर एने चूप्चार ना कलू अने थाट रे सिम चूस्ना सब तेलंगा स्लांग हईलैट एंत बहुत चूसे प्रती अनिपिस्तदी अरे इदि मन स्लांग मन लांग्वेज एला चूपिंचारना अम्मा भयपड़ो बाधपड़ो का धैर्य का उड़ी अम्मा मालांटी व्यक्तुल की अम्मा विश्वास विश्व में उ प्रति जीवी की अम्मे आदर्श अम्मे निदर्शन उमेन्स डे की मंच सिनेमा वी प्रति चूँ थिएटर के అన్న ఇప్పుడే సాచిదొచ్చానా నిజంగా అంటే బాగుందన్న ఒక ఉమెన్స్ గురించి కరెక్ట్ ఉమెన్స్ డేకి ముందర డైరెక్టర్ గారు అయితే మంచి సినిమా ఇచ్చినారు నిజంగా అంటే లేడీస్ మీద జరుగుతున్న అన్యాయాలు వాళ్ళు అంటే బయటికి వచ్చి చెప్పలేక కొన్ని ఉండారు కదా వాళ్ళ గురించి మంచి సినిమా తీసినా నిజంగా అంటే ఒక విలేజ్ నెగటివిటీకి సేమ్ అంటే కొందరు ఎఫెక్ట్స్ ఏం లేకున్నా కానీ మంచిగా క్లియర్ గా నీట్ గా అయితే చూపించినా యాక్టింగ్ కానీ చాలా నేచురల్ గా అనిపించింది నాకైతే సూపర్ గా అనిపించింది బా నిజమయ్య సాచి సినిమా మామలేదు ఇరదీసింది అంటే ఇట్టంటే ఏంది బొట్టలు గాని కొడవలు గాని ఏదైనా కావచ్చు అది కేవలం అబ్బాయిలే అట్లా ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా అట్లా తయారయ్యారు భయ ఈ సినిమా చూస్తే మామూలుగా ఉండదు షేకే అమ్మాయిలు ఇంచి అబ్బాయి వచ్చినా గాని ఆంటీ బార్పై అమ్మాయిలు కొంతమంది ఉన్నారు అలాగే ఏదైనా సమస్య వచ్చిందంటే బాధపడి ఏదైనా సమస్య వచ్చిందంటే ఏడవడం కేవలం అబ్బాయిల మీదనే ఆధారపడడం అని అలాంటి కాకుండా మనకంటూ ఒక లెక్క ఉన్నది మనకంటూ ఒక గోల్ ఉన్నది మనకంటూ ఈ కొంత ఇది కావాలి అనే ఉద్దేశం తోటి ఈ మధ్య కాలంలో అబ్బాయిల కంటే ఎక్కువ పైస్థాయిలోకి వెళ్ళిపోతున్నారు భయ ఇప్పుడు మెట్రో ట్రైన్ నడుపుతున్నారు పైలట్ నడుపుతున్నారు రకరకాల నడుపుతున్నారు ఈ సినిమాలో అయితే ఒక సౌర వృత్తి తన తండ్రి అనారోగ్యంతో చనిపోతే అదే వృత్తిగా తన ఫ్యామిలీ మొత్తం పోషించుకుంటూ తను చదువుకొని మంచి పైస్థాయిలోకి వెళ్ళింది అంటే అంతకంటే ఎక్కువగా ఏం కావాలి భయ అమ్మాయి అంటే ఆట బొమ్మ కాదు అమ్మాయి అంటే పెద్ద శక్తి ఆది శక్తి లాగా ఉంటది అనే కంటెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది నేను సాచి మూవీ చూశాను హిందీలో ఒక మాట చెప్తా నేను తెలుగు కంటే ముందు హిందీలో చదువుతా సాచి సత్యమే బహుత హచ్చి హై మళ్ళీ మళ్ళీ ఎన్ని కష్టాలు పడి ఆ పొజిషన్ కి వచ్చి బాధతో దాని తనంతట తాను ఆత్మహత్య చేసుకునే పోయి స్థితికి రాకుండా ఎలా అయితే పోతుందో ఇంకో క్యారెక్టర్ ని సాచి అని నిజంగా సాచిలాగా బతకాలి మళ్ళీలాగా బతకొద్దు మళ్ళీలాగా కూడా బతకాలి కానీ ఎందుకంటే తల్లిదండ్రులకు కష్టాలు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల కష్టాల నుంచి ఎలా వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ హాస్పిటల్ పడతారు ఎలా రియల్ స్టోరీ అంట అది రియల్ స్టోరీని ఒక చిన్న సినిమాగా అద్భుతంగా తీశాడు ఉమెన్స్ డే సందర్భంగా వచ్చిన మంచి అద్భుతమైన మూవీ ఇది ఏదో చిన్న మూవీ అని కానీ చూడొద్దు రియల్ స్టోరీలో నిజంగా ఒక డ్రామాని క్రియేట్ చేయకుండా అద్భుతంగా ఎలా తీసుకురావాలో అలా తీసుకొచ్చారు మూవీ వివేక్ గారు మంచి వివేకంతో తీశాడండి ఏదో కావాలని సృష్టించింది కాదు మంచి వివేకంతో మంచి విజయాన్ని ఉమెన్స్ డే సందర్భంగా అమ్మాయిలకు అద్భుతంగా అందించిన చిత్రం ఇది అమ్మాయి అంటే ఆట బొమ్మ కాదు అగ్గి పుల్ల అనుకోండి అమ్మవారి చేతిలో ఆది శక్తి అనుకోండి మీరు ఆయుధం అనుకోండి ఒక్కసారి సినిమా చూడండి మీలో ఉన్న పవర్ ఆటోమేటిక్ అదే బయటికి వస్తుంది ప్రతి మగాడికి మొగుడికి అమ్మ నాన్నలకు కూడా తల్లిదండ్రులకు అన్నలకు కూడా మగాడికి అనే వాడికి భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేయనంత వరకు ఆ సత్యం ఇలా కనపడుతుంది నిత్యమైన సత్యమైన మూవీ సాచి అన్న ఇప్పుడే మూవీ చూశాను సాచి మూవీ చాలా అంటే చాలా బాగుంది ఒక లేడీ ఓరియంటెడ్ లో ఒక లేడీ ఒక డాక్టర్ ఒక ఫాదర్ కి ఎలా హెల్ప్ గా ఉండాలి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అన్న ఒక ట్రూ లవ్ ట్రూ స్టోరీ అన్నమాట ఇది నిజ జీవితంలో జరిగిన స్టోరీ తీసుకొని వివేక్ గారు డైరెక్టర్ గారు చాలా చాలా మన దగ్గర మన పక్కనే జరుగుతున్నట్టే ఉంటది స్టోరీ మళ్ళీ చనిపోయే సీన్ ఉంటది అందరూ ఏడ్ చేస్తారన్న మళ్ళీ
మళ్ళీలా ఉండొద్దు ధైర్యంగా సాచిలా ముందుకెళ్ళండి అనేది ఒక మంచి స్టోరీ అన్న ఒక లేడీకి ఒక ఫీమేల్స్ అందరూ చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాల్సిన సినిమా చాలా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని భరత్వాజ్ గారు గాని అందరి యాక్టర్స్ ఒక విలేజ్ లో జరిగే స్టోరీ సో అక్కడక్కడ ట్విస్టులతో చాలా మంచిగా వచ్చిన సినిమా ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ గాని ఆ కుర్రోళ్ళు కొత్తోళ్ళైనా గాని చాలా బాగా చేశారు ఒక తెలంగాణ స్లాంగ్ లో మంచి సినిమా అన్న లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన సినిమా సాచి మూవీ అందరూ చూడండి అన్న ఇప్పుడే చూసిన సాచి సినిమా మాత్రం మామూలు లేదన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కాబట్టి సినిమా చూసిన మూవీ అసలు ఎవరు హీరో ఎవరు హీరోయిన్ అని అంటే పెద్ద కాస్ట్ అదేది చూడొద్దన్న సినిమా స్టోరీ అన్న మెయిన్ మూవీకి హైలైట్ సినిమా స్టోరీ అన్న అంటే బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ కాబట్టి ఎలా ఉంటుందని ఎక్సైట్ అయినా కానీ సినిమా చూస్తే మాత్రం మెంటల్ ఎక్కిపోయింది ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటే అన్న ధైర్యం లేకపోతే అసలు ఏముండదు సో మీరు కూడా అన్ని తెగించుకొని ముందుకు రావాలి సమాజంలో తిరగాలి అనేది నా ఒపీనియన్ సో ఈ ఉమెన్స్ డేకి ఈ ఉమెన్స్ డేకి మనం ఏదైనా సినిమా ఫ్యామిలీ తోటి చూడాలనుకుంటే మాత్రం అది తప్పకుండా ఈ సాచి మూవీ ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క ఆడవాళ్ళు ఒక్కొక్కరు ఏదేదో చేస్తున్నారు కానీ కొందరు భయానికి భ్రాంతికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు మనం ఇలాంటివి చాలా చూస్తున్నాం సో ఈ మూవీలో మొత్తం మనకు క్లియర్ కట్ గా చూపించారు సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి మీకు డిఫరెంట్ గా నచ్చుతుంది వివేకన్న డైరెక్షన్ మాత్రం అద్దర కొట్టేసినామన్నా ఇప్పుడు సాచి మూవీ చూసాము చాలా బాగుంది ఫీమేల్ ఓరియంటెడ్ లో ఇప్పుడు రీసెంట్ వచ్చిన మూవీస్ అయితే చాలా బెస్ట్ ప్రభాస్ గారు లాంచ్ చేశారంటే మనం అర్థం చేసుకోవాలి నిజంగా దాని తగ్గట్టుగానే ఉంది మళ్ళీ లాగా అమాయకంగా ఉండకండి సాచి లాగా ముందుకు వెళ్ళండి హ్యాపీగా ఉండండి మీకు కావాల్సింది మీరు చేయండి అమ్మాయిలు ఎలాగ ధైర్యంగా ఉండాలి ఈ మూవీలో క్లియర్ కట్ గా చూపెట్టారు డెఫినెట్ గా ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి చూడండి మూవీ ఫ్యామిలీతో రాండి ఎంటర్టైన్ ఫీల్ అవ్వండి చాలా అంటే చాలా న్యాచురల్ గా మన రియల్ లైఫ్ లో జరుగుతున్నట్టే అనిపించింది కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే నిజంగా అలాంటి స్టోరీస్ మన పక్క ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి మీరు కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వండి లేడీస్ కి సపోర్ట్ ఇవ్వండి చాలా చాలా బాగుంది డెఫినెట్ గా మూవీ వచ్చి చూడండి వివేకన్న గారు చాలా బాగా చేశారు సినిమా మాత్రం చాలా బాగుంది ఆ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరు యాక్టింగ్ కానీ చాలా బాగుంది కానీ ఒకటి చెప్పేది ఏంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఏం చేయాలి చాలా బాగుంది సినిమా సాచి చాలా బాగుంది బ్రో అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో అమ్మాయిని చాలా బ్రేవ్గా ఉండాలని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చారు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంట నిజంగా చెప్పాలంటే అమ్మాయిలు భయపడకుండా ఇలా ఉంటే జనరేషన్ వేరే ఉండదు అన్నమాట యాక్చువల్ ఏంటంటే ఏ అమ్మాయి కూడా ఏ విషయంలో భయపడకూడదు సో ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మంచి బాగా చూపించారు దట్ ఈస్ అ గుడ్ మెసేజ్ ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూశారు చాలామంది ఎవరు రైడింగ్ చేశారని చెప్పి ఒక మెసేజ్ అనిపోయింది సో అలా కాదు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిన ఫేస్ చేయాలి సో సిచ్యువేషన్ ఫేస్ చేయాలని మంచి బాగా చూపించారు మనకైతే బాగా నచ్చింది అంటే ఒక అమ్మాయి చాలా డేరింగ్ చేసి అంటే రియల్ స్టోరీని మూవీ ద్వారా చూపించారు ఏ అమ్మాయి అయినా సరే బయటికి వెళ్ళి సిచ్యువేషన్ ఏదో చేస్తుందో అదే మూవీలో చూపించారు చాలా బాగుంది ప్రతి ఒక్క అమ్మాయి ఇంప్రెషన్ అనేది ఉంటుంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది చాలా నేచురల్గా ఉంది మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది